ఎక్కడున్నారు? ఈ వారం రోజుల నుంచి గట్టు మీద ఉన్నారా? అది గవర్నమెంట్ అక్కడ నుంచి లేదంటే మీ బంధువులు భోజనం వాటర్ అంటే అప్పుడు భోజనాలు అవన్నీ ఇచ్చారమ్మా మీరు వరదల్లో ఉన్నప్పుడు. అన్ని ఇచ్చారా? ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, తీసుకొచ్చి ఇచ్చారు. ఎలా అనిపించింది ఈ టైంలో ప్రభుత్వం అందుకు ఏదన్నా హెల్ప్ చేసిందా? కాస్త అంటే ఇవన్నీ తీర్చేవని కాదు కానీ ఆ టైంలో ముందు మెయిన్ ఏంటంటే మాకు వాటర్ భోజనం ఉంది, అవి పర్ఫెక్ట్గా ఇచ్చారు. అంత వాటర్లో కూడా బాగా చేశారు. జరిగే నష్టం అంతా కూడా ప్రభుత్వం తర్వాత చిన్నగా అంచనా వేసి కుటుంబాలు ఏదో విధంగా ఆదుకునే విధంగా ముందుకే తెలుతుంది. మేము ఇప్పుడు జనసేన తరపు నుంచి ఇప్పుడు సార్ వాళ్ళు కానివ్వండి, మేము కానివ్వండి, ఛానల్స్ వాళ్ళ నుంచి కానీ మేమంతా జనసేన సపోర్ట్. నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, నేను జనసేన అధికార ప్రతినిధిని, టీవీలో కనిపిస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వీలున్నంత వరకు దాత సహకరించండి, ప్రభుత్వం క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ కానీ మాకు అందరికీ పిలుపునిచ్చింది కాబట్టి మేము చేయగలిగినంత వరకు మీకు ఎంతో కొంత ఆదుకుంటాం. ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా ఆదుకునేంత వరకు నా మాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, ముందు ముందు మీకు ఖచ్చితంగా అండగా ఉంటారు. అప్పటి వరకు మీ ఫ్యామిలీ ఒక వారం రోజులు ఇబ్బంది పడుతుంది, ఇలాగా మాలాంటి వాళ్ళందరూ సలావు చేసి మీకోసం బట్టలు కూడా అన్ని తెలిసిపోయి ఉంటాయి. మీ అమ్మాయి అనుకోండి మీకోసం ఒక చీర, కూరగాయలు ఒక వారం సరిపోతాయి నాకు తెలిసి, బియ్యము సహకరిస్తారని చూద్దామండి. బ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కదా అంతా, మానవత్వంతో కొంత ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము కూడా రిపేర్ చేసే సెక్షన్ వాళ్ళు కూడా చాలా మంది, అంటే కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్యాస్ స్టవ్ చేస్తామని అంటే ఇది అసలు ఊహించిన ప్రభుత్వానికి కూడా అంచనా అందకుండా జరిగింది. మెట్లు కడుకున్నాయి, ఆగిపోతాం అనుకున్నా చూసి లోపల 10 నిమిషాల్లో వచ్చేసేస్తాం. అంత మంచి జరగాలని కోరుకుందాం. అన్నం అయ్యి ఇచ్చారు, అన్నము పాలు నీళ్ళు అయ్యి వచ్చినాయి నానా. ఇప్పుడు మాకు పొద్దున చేపలు ఇచ్చారు, అవి మాకు రాలేదు. మా దగ్గర చేపలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు. ఎందుకు తినగలిగినంత తీసుకుంటే సరిపోతుంది కదా? నాలుగు ఊర్లు తిరిగి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ రాలేదు అన్నారు. మంచి పని చేశారు తండ్రి అభిషేక్ గారు, ఆయన తెలుసు పక్క వీధిలో ఉంటాడు. మనం అయితే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంబాపురంలో ఉన్నాం. ఇక్కడ అంటే ఇప్పుడు దాదాపు టైము 10:10 అవుతుంది. వెహికల్స్ ఇక్కడ చూసారు కదా, మెకానిక్ షాప్ అన్నది ఈ టైంలో ఎప్పుడూ కనిపించదు. కానీ ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఒక వారం రోజుల నుంచి కంప్లీట్గా నీట మునిగిపోయినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కొక్క వెహికల్ తీసుకొచ్చి బాగు చేయించుకోవడానికి ఇక్కడ క్యూ కట్టారు అనాలి. అసలు నార్మల్గానే ఎప్పుడో ఒక బండో రెండు బండ్లో వచ్చి ఈ మెకానిక్ షెడ్ ఒకసారి చూడొచ్చు. ఆ వెహికల్స్ అన్నీ ఎన్ని వెహికల్స్ ఇక్కడికి వచ్చాయో ఈ టైంలో. మెకానిక్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. మన పేరు రామకృష్ణ. ఏంటి అసలు ఇన్ని వెహికల్స్ దేని గురించి వచ్చాయి? ఇక్కడ ఆల్రెడీ ఒక మనిషిలోతి నీళ్ళు వచ్చినాయి అండి. ఇక్కడ కూడా 4 రోజులు నడిచినాయి. అలాగే ఒక 2 రోజుల క్రితం ఏమీ లేదు వాటర్, ఆల్మోస్ట్ లేదంటే బాగానే వచ్చేది. అసలు ఇప్పటిదాకా మాకు ఊళ్ళోకి వాటర్ లేదు. ఏం ప్రాబ్లం? మనకు అక్కడ అంతకుముందు అయితే పాములు కళ్ళ దగ్గర నుంచి వాటర్ వెళ్ళిపోయేది.
మనకు బైపాస్ కొద్దిగా వెళ్ళాలనుకుంటున్నాం మేము. సో వాటర్ అంతా ఇటు వచ్చేయటం. వెహికల్స్ ఏం ప్రాబ్లంతో వచ్చాయి? వాటర్ లో మునిగిపోయాయి కంప్లీట్ గా. ఇప్పుడే కొద్ది ఖాళీ పర్లా వాడుకో. ఏం చేయాలి? కంప్లీట్ గా ఇంకా లోపల జనరల్ సర్వీస్ లాగా ఆయిల్ చేంజ్ అలాగేం ఉండదు. వాటర్ మొత్తం పోయింది కదా, ఆ వాటర్ కంప్లీట్ గా డిస్పోజ్ తీసేసి రిఫ్రెష్ ఆయిల్ పోసేసి ఫిల్టర్ సెట్ చేంజ్ చేసేసి. అప్రాక్సిమేట్ ఒక బైక్ ఎంత? ఒక 2000, 1500 నుంచి 2000 అవుతుంది. 1500 నుంచి 2000 అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవి కూడా పెట్టుకోవడం అంటే కష్టమే కదా. అసలు చాలా కష్టం. మీ బండి కూడా పడే కొనుక్కొని అయితే 3000 అయింది నా బండి. మీ బండికి 3000 అవుతుంది. అన్ని మార్చారు ఇప్పుడు. అన్ని బండి ఒక్క బండి. ఇప్పుడు ఆ లోపల చేసే బండి 16000 అవుతుంది. ఆ బండికి 16000. లోపల సెన్సార్, అది సెన్సార్ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. పోయింది బండి మొత్తం. మునిగిపోయింది. వచ్చేసి 6000 ఉంది. అలాంటి మూడు పార్ట్లు పోయింది. ఓకే. అన్నిటికి సెన్సార్లు ఉండవా? ఉండవండి. రీసెంట్ వర్షన్ ఒక 3-4 సంవత్సరాల నుంచే కదా మన 2020 నుంచే సెన్సార్ బల్ అనేది రిలీజ్ అయింది. అక్కడ నుంచి ఆ బల్లు కానీ రిపేర్ వస్తే మినిమం ఒక 20-30000 కంప్లీట్ గా ఇలా డెడ్ అయిపోతాయి. నార్మల్ బల్లు అయితే ఒక 2-3000 అలా జరుగుతుంది. ఎలా అనిపించింది అంటే ఇంత అంటే మీకు రాకూడనటువంటి విపత్తు వచ్చింది? సార్, ఎన్టీఆర్ జిల్లా అమ్మాపురం గ్రామం ఇది. ఇక్కడ మటుకు పొద్దున 5 స్టేషన్లు కొద్దిగా వచ్చినాయి. ఇల్లు ఏమి కడిగేశారు మాకు వాళ్ళొచ్చింది. ఇక్కడికి వచ్చి కడిగినా ఇక్కడ ఈ లైన్లో కడిగించారండి. ఇక్కడ కడిగించారండి. సీఎం గారు చెప్పినట్టు చెప్పినట్టు చేశారండి. మాకు బాగా నచ్చింది. కాకపోతే ఇబ్బంది పెట్టేది ఏమండదు ఇబ్బంది పెట్టేదానికైతే నేను ఎందుకుంటా అక్కడ? అలా కాదు కదా. మాకు పొద్దున 5 స్టేషన్ వస్తేనేమో చేశారండి. ఈ అమ్మ ఇది ఎన్టీఆర్ జిల్లా కదా. పని ప్రతి జిల్లా నుంచి కూడా ఏరే జిల్లా నుంచి కూడా వచ్చేసి ఏలూరు జిల్లా వచ్చి 5 స్టేషన్ చేసిందండి. వరదలో ఫుడ్ అందినాయండి. పర్లేదండి. పాలు అందినాయి, ఫుడ్ అందింది, ఫ్రీగా డబ్బులు లేదండి. డబ్బులు ఏమి లేదు. ఇచ్చారు. ఎమ్మెల్యే గారు వచ్చారు ఈ రోజు కూడా. తహసీల్దార్ ఎంఆర్ఓ పంపిస్తామన్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారండి, చూస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మునక ఎక్కువ ఉందండి. ఇక్కడ చూసుకోవాలండి కొద్దిగా. పైన మేము రావడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆటోలు పైన బైకులు పైన చాలా మంది ఈ లైన్ కానీ ఆ లైన్ కానీ ఈ అమ్మాపురం వాస్తవం ఈ పక్క లైన్ అంతా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఇంకా న్యాయం ఈ ఇళ్ళకు కూడా న్యాయం చేయాలని. ఏమండి ఈ ఇళ్ళ కొడుకు ఇక్కడ తగ్గు ప్రాంతం కదా, మింగా న్యాయం చేయాలని. ఈ బుడమేరు వంతెన తగ్గడం వల్ల ఇలా ఉంది. అది కూడా నెక్స్ట్ మీరు సీఎం గారు కూడా మళ్ళీ తర్వాత నెక్స్ట్ కూడా కొద్దిగా బాగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గ్రామం కదా, నెక్స్ట్ మళ్ళీ ప్రమాదం రాకుండా చూసుకోవాలండి. అందించడం కాదు, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ కూడా సీఎం గారు రాకుండా ఉండాలని కూడా చెప్తా. సీఎం గారు చెప్పారండి నెక్స్ట్ కూడా మళ్ళీ. ఎందుకంటే ఈ ఒక్కసారి అర్ధరాత్రి పూట 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వాటర్ రావడం అనేది మనిషి నిద్రపోయే టైం. అది కష్టపడతారు. అలా రాకుండా జాగ్రత్త పడాలంటే మాకు కూడా ఇబ్బంది అంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, గర్భిణీస్త్రీలు ఉంటారు, ఇలా చాలా మంది ఉంటారు. అలా చేసుకున్నా కూడా కోరుకుంటున్నాం, వినిపించుకుంటున్నాం. ఈ లైన్ ఆ లైన్ మొత్తం అంతా మునిగిపోయాయండి. సీఎం గారిని కోరుకుంటున్నాం. మా బాధ్యతలకు ఏదైనా కొద్దిగా బేర్ చేయాలని కోరుకుంటున్నాం.